రెడ్డి గారికి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో మరి కేంద్ర బీజేపీ తోటి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఏం లింక్ ఉందో అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. సార్ మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది కేవలం ఊహాగానము లేదంటే ఆయన అంచనానా లేదంటే ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఎలా కోరుకుంటారు అన్నారు ఆయన, బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం ఉండగా ఒక రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలు నిర్వహించండి కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ ఎక్స్ పీసీ చీఫ్ ఎలా కోరుతాడని అడుగుతున్నారు ఆయన. ఒకటనా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి గత 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు. గతంలో మనం చూసినాం, గతంలో ఆలాప్సడన్గా మీరు చెప్పినట్టు ప్రభుత్వం ముందస్తుకు వెళ్ళిపోయింది, ఎలక్షన్ తెచ్చింది, పక్క పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే కేటీఆర్ గారు రాష్ట్రం అంతా మీటింగ్లు పెడుతున్నారు, అన్ని నియోజకవర్గాలకు వెళ్తున్నారు, కేసీఆర్ గారు దేశం అంతా బీఆర్ఎస్ పార్టీ అని చేస్తున్నారు, లేదా దాంతోపాటు అలా సంక్షేమ పథకాలు రేపు ఒక నెల బడ్జెట్ కూడా మార్చి పెట్టే బడ్జెట్ ఒక నెల ముందుకు వచ్చింది. రద్దు అనేది నిందాగానే ప్రస్తావించాను లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు, చకచక జరిగిపోయింది. ఆయన ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళి మాట్లాడుకున్న మాట వాస్తవం, తర్వాత మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి ముందే మాట్లాడటము, గవర్నర్ గారు కూడా రెడీగా ఉన్నారు ఆ రోజున, ఆ కాగితం వస్తుందని తెలిసినట్టుగా రాగానే సంతకం పెట్టి పంపించడం, క్షణాల్లో రద్దు కావడం జరిగిపోయింది. అటువంటి వాతావరణం ఇప్పుడు ఉందా లేదనేది ఒక చర్చ. ఒకవేళ జరిగితే అట్లా రాష్ట్రపతి పాలన పెట్టాలనేది వెరీ క్లియర్ సార్. మీరు చెప్పినట్టు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చేసిందంటే ముందస్తుకు పోతాడు, రాష్ట్రపతి పాలన వస్తాడు. పరిస్థితులు ఎలా ఎట్లున్నాయంటే గవర్నర్ ఒకసారి కొట్టుకున్నట్టు ఉంటుంది, ఒకసారి కలిసిపోయినట్టు ఉంటుంది. ఇంకోటి మేమేమడుతున్నాం, ఉత్తమ్ కుమార్ చెప్పిన దాంట్లో ఇలా తప్పేం సార్, ఇలా రాష్ట్రపతి పాలన రావాలంటే మీకు ఎందుకు భయం అవుతుంది? ఇలా రాయవును, మీరు ఖచ్చితంగా అధికార వ్యవస్థలను ఉపయోగించుకొని లాస్ట్ టైం గెలిచారు కదా, కొన్ని ఈవీఎంలలో ఓట్లు మీకు తక్కువ వచ్చినా కానీ మీరే గెలిచినట్టు ప్రకటించుకురా. పర్టికులర్గా మా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో కొన్ని బాక్సులు కూడా ఓపెన్ చేయకుండా తీసుకుపోయి పడేసారు, టీఆర్ఎస్ గెలిచిందని చెప్పుకోరుగా. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆయన బాధ్యత గల ఎంపీ అయి ఉండి రాష్ట్రపతి పాలన పెట్టాలంటే తప్పేముంది? రాష్ట్రపతి మీద మన నమ్మకం ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలంటే వస్తే తప్పేంటి అంటున్నా, ముందస్తుకు పోతారు వస్తుంది అని చెప్పి. ఎందుకంటే ప్రిడిక్షన్స్ గతంలో జరిగిన సందర్భాలు, ఇప్పుడు గవర్నర్ గారు బీజేపీ పార్టీ కాస్త యాంటీ ఉన్నట్టుగా రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు అని, కానీ రాష్ట్రపతి పాలన రావాలి, మీరు దిగిపోవాలని మేము కోరుకుంటాం. మీరు 5 సంవత్సరాలు పరిపాలన దానికి ఏది పడితే నోరుంది కదా, ఏది పడితే రాజస్థాన్ లో కోరుకోండి, మీ ప్రభుత్వాలు కిరణాథ్ గారు అనేది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు రాగానే రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు నిర్వహించాలని అడుగుతున్నారు. అదే కోరుకోండి సార్, దేశం మొత్తం కోరుకోండి. అయిపోక ముందుకే ముందస్తు పోతా అని చెప్పట్లేదు, నువ్వు ఆట పార్టీ అంటున్నావు కూడా డిమాండ్ చేయకపోయి కాంగ్రెస్ రాష్ట్రపతి పాలన రావాలని గారు. ఒకవేళ మీరు అన్నట్టుగా ముందస్తుకి వెళ్తే ఇట్లా జరగాలని కోరుకుంటుందా కాంగ్రెస్? మామూలుగా వస్తే ఓకేనా?